విధంగా వైజాగ్ లో ఎంజాయ్ చేశాం. ఏయ్ ఇదేంటిది ఇలా కట్టేశారు అక్కడ అక్కడ? ఇదో కొత్త రకమైన ఆట బావా. మా ఊళ్ళో ఇలాగే ఆడతారు. ఇదేంటో తెలుసా? అది నాకెందుకు తెలియదు. గాల్ బాల్ ఆడేదేగా కదా. అదేంటి ఇక్కడ పెట్టావు? అక్కడ పెట్టడం మామూలే, ఇక్కడ పెట్టడమే స్పెషల్. చా ఆ బంతిని ఇక్కడ పెట్టి దీంతో ఒక్కడ పిలిచితే నేరుగా వెళ్ళి బొక్కలు పడిపోతుంది. అంతే, ఆ బ్యాట్ చివరన స్టీల్ తో చేసి ఉంటుంది. మిస్ అయిందనుకో చిప్ప లేచిపోతుంది. తప్పు. ఏ కట్టుది బావా? ఏంటి బావా, ఏదో కుర్రాడు ముచ్చటపడి ఆడుకుంటానంటే నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెడతావా? వాడు గుడ్డు అడిగితేనే ఆమ్లెట్ పెట్టావి, చివరకు ఆడుకుంటానంటే నువ్వు వద్దంటావా? ఊరుక బావా, చూడక్క, తమ్ముడు ఒక్కసారి ఆట మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపడు. తమ్ముడు నువ్వు ఆడు. నాకు అర్థమైంది, మీరు నన్ను చంపడానికి వచ్చారు. సింగరోళ్ళ నా దగ్గర చేరి తెలివితేటలతో బాగొట్టారా? నేను చాలా అన్యాయాలు చేశాను, అందులో మీ అకౌంట్ ఏదిరా? భలే కనిపెట్టేశావు బావా. రాఘవయ్య మాస్టర్ అంటే కాలనీలో అందరికీ ఇష్టం, ఎందుకంటే కాలనీయే ఆయన లోకం. భార్య చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకోకుండా ఉన్న ఒకే ఒక కూతురు కావ్యను ప్రాణంగా చూసుకునేవారు. రాఘవయ్య మాస్టర్ ఇంటి ఎదురుగా మేము ఉండేవాళ్ళం. మా నాన్నది చిన్న సైకిల్ షాప్, మా అమ్మ నాలుగేళ్లలో పనులు చేస్తుండేది. ఆ రోజు బ్రేక్ ఫెయిల్ అయిన లారీ గుడిసె ముందు పనిచేసుకుంటున్న మా అమ్మా నాన్నల మీద నుంచి వెళ్ళిపోయింది. అమ్మా నాన్న అక్కడే చనిపోయారు. ఆ రోజు నుండి మా బాధ్యత అంతా రాఘవయ్య మాస్టారే తీసుకున్నారు. చిన్నాడిని చూడు, నువ్వే ధైర్యం చెప్పాలి పెద్దవాడివి. అలా బాధపడితే ఎలా? ఏడవకండి నాన్న, నేనున్నానుగా. ఉద్యోగం చేయడానికే కదా, పోలేడంత డబ్బు సంపాదించి నీకు బ్రహ్మాండమైన మొగుడిని తీసుకురావాలి కదా. నాన్న చెల్లాయి అదిరిపోయే మొగుడిని తీసుకురావాలని ఆశీర్వదించు. ఇంకొక పని అయిపోతుంది. చూడమ్మా వెళ్ళు, నవ్వుతూ అనేది కదా. వెళ్ళొస్తా నాన్న. అలా మా చెల్లెలి ఆటపాటలతో మా నాన్న రోజు ఫోన్లో తను చెప్పే కబుర్లు వింటూ మేము 6 నెలలు ఆనందంగా గడిపేశాం. సడన్గా ఓ రోజు మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, మా చెల్లెలు హాస్పిటల్లో ఉందని, మా నాన్న చనిపోయాడని. అసలు ఏం జరిగింది? మీకు ఉద్యోగాలు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాక మీ నాన్నగారికి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నీ తమ్ముడు దెబ్బకి తట్టుకోలేక పాత పని మనిషి పారిపోయింది. వద్దాని అడగచ్చా, ఎక్కడ పని చేసావు చెప్పు. దుబాయ్ లో దుకాణం పెట్టానండి, అది మూయించేశానండి. బ్యాంక్కి వెళ్ళి
బిజినెస్ ఎట్టనండి ఆళ్ళ బిజినెస్ క్లాస్ వస్తుందని అక్కడి నుంచి తరిమేశారండి ఇండియా వచ్చి మంగతాయ టిఫిన్ సెంటర్ ఎట్టానండి ఆ ఊళ్ళో ఆడవాళ్ళు అందరూ కలిసి అక్కడి నుంచి పంపించేశారు అంతలో మీ కబురు అందిందండి ఇలా వచ్చేస్తానండి ఎలా తట్టుకుంటుంది బావా సర్లే కానీ తీసుకో లోపలికి వెళ్ళి చిన్నబావని చూసుకో అది